శ్రీ వెంకటేశ్వర స్వామి నా ఎలవేల్పు. స్వామివారిని దర్శనం చేసుకోవాలని మా మిత్రులతో కలిపి రావడం జరిగింది. స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు ఆ స్వామి ఆశీస్సులతో మనం అందరం కూడా ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా సుఖ సంతోషాలతో సభ్యులు ఉండాలని సకాలంలో వర్షాలు పడి నేతాగం అందరూ కూడా కలిగి ఉండాలని ఆ దేవుని కృప దయామంతరంగా ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటాం. నిజంగా అది చాలా శోచనీయం. మొన్న జరిగిన సంఘటన అందరిని కూడా కలిసి వేస్తూ ఉంది. అందుకే నిన్న పబ్లిక్లో చేసిన రెస్పాన్స్ కూడా చూస్తాం. చివరికి పోలీస్ స్టేషన్ల పైన దాడి కానీ లేకపోతే ప్రజల యొక్క ఆగ్రహవేశాలు కొన్ని వస్తూ ఉంటే ఆ సంఘటన ఎంత తీవ్రంగా కలిసి వేసిందో అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. భవిష్యత్తులో కనీసం ఇటువంటి జరగకుండా అందరూ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కట్టింగ్ కూడా శిక్షించాలి. భవిష్యత్తులో ఇంకొకరు అటువంటి ఆలోచన చేయాలంటేనే భయపడే విధంగా వాళ్ళని శిక్షించి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అటువంటి జరగకుండా కాపాడవలసిన అవసరం అందరిపైన ఉంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా నిన్న స్పందించిన తీరు మాత్రం చాలా అద్భుతం. ఇటువంటి సంఘటనల పట్ల ప్రజలంతా తీవ్ర ఆగ్రహవేశంతో ఉన్నారో ఆ సంఘటన అభివృద్ధి చేస్తుంది. చివరికి పోలీస్ స్టేషన్ల పైన కూడా దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే ఆ సంఘటన అంతా కలిసి వస్తుందని మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఆ సంఘటన చాలా బ్యాడ్, అటువంటి జరగకుండా ఉండాల్సిన అవసరం.